ఇంజాల్ క్షిపణి నిన్న ఏదైతే రష్యా ప్రయోగించింది సో హైపర్సోనిక్ వెపన్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్ళగలిగింది బట్ అణ్వాయుధాలు లేకుండా దాన్ని ప్రయోగించింది ఓ రకంగా నాటో వాళ్ళు అక్కడ భూగర్భం అంటే మొన్న మధ్యని బయట పెట్టిందా అని పేల్చేసింది రష్యా సమితి వంక పెట్టినా కూడా లైట్ తీసుకుంది తర్వాత భూగర్భంలో పెట్టినటువంటి ఆయుధగారాలను కూడా ధ్వంసం చేస్తుంది ఇంకా ఏవి కనబడితే వాటిని ధ్వంసం చేసే ప్రక్రియలో నాటో వాళ్ళు రేపు పొద్దున ఆయుధాలు ఇచ్చినా ఇట్లాగే ధ్వంసం చేస్తానన్న పరోక్ష సంకేతం ఇచ్చింది ఇప్పుడు ఉక్రెయిన్కి వణుకు మరోసారి మళ్ళీ నో ఫ్లైజోన్ని ప్రకటించండు అని యూరోపియన్ నాటో దేశాలను అడుగుతోంది అది ప్రకటిస్తే తాము యుద్ధంలోకి వచ్చినట్టే అన్నటువంటిది కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడట్లేదు వాస్తవంగా ఈ హైపర్సోనిక్ వెపన్ ఈ కింజాల క్షిపణి స్పెషాలిటీ వల్ల ధ్వని వేగం పన్నెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు దీన్ని మించిన వేగాన్ని సూపర్ సోనిక్ అంటారు ధ్వనికన్నా ఐదు రెట్లు వేగంతో ప్రయాణించడం అంటే దాదాపు ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అలాగే గంటకి ఆరు వేల కిలోమీటర్లకు పైగా వేగంతో దాదాపు ఏడు ఏడున్నర వేల కిలోమీటర్ల వేగంతో ప్రయోగిస్త ప్రయాణిస్తుంది బాలిస్టిక్ క్షిపణుల తరహాలో ఇవి నిర్దిష్ట ఆర్చి జాగ ఆకృతిలో ఉన్న మార్గంలో ప్రయాణించవు లక్ష్యాన్ని చేరే వరకు అలవోకగా అనేక విన్యాసాలు చేసుకుంటూ వెళ్తాయి హైపర్సోనిక్ వేగం వల్ల క్షిపణి ముందు భాగంలో గాలి అణువులు పెనుమార్పులకు లోనవుతాయి దీన్ని అయనైజేషన్ అంటారు దీనివల్ల హైపర్సోనిక్ పైన తీవ్ర ఒత్తిడి పడుతుంది అందువల్ల దీని తయారీకి ప్రత్యేక లోహాలను కూడా ఉపయోగిస్తారు ఈ క్షిపణంలోని స్క్రామ్ జెట్ ఇంజిన్ గాల్లో నుంచి ఆక్సిజన్ తీసుకుని పనిచేస్తాయి వీటిట్లో స్పెషాలిటీ అలా ఏంటంటే మామూలుగా రాడార్ కనిపెట్టిన తర్వాత ఇట్నుంచి వెపన్ కూడా ప్ర యాక్టివేట్ అవుతుంది కదా అది దీన్ని ధ్వంసం చేయడానికి వస్తుంది కదా దానికి అందకుండా పిల్లి మొగ్గలు వేసుకుంటూ వెళ్తుందనమాట వెళ్ళి అవతల దానికి దొరకకుండా తన లక్ష్యాన్ని ఛేదించేదాకా కూడా పర్ఫెక్ట్గా అలాగే నడుస్తుంది ఎస్ త్రీ హండ్రెడ్ లాంటి యాంటీ మిస్సైల్ సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇది జరిగింది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అన్నది